ముందుగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరు మీకు ఇలా ఒక పండగ వాతావరణంలో ఒక కైండ్ ఆఫ్ ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో ఇన్ని సినిమాలు చూస్తే, ఇన్ని సినిమాలు వచ్చినా కానీ ఏ సినిమాకి ఆ సినిమా అన్నట్టుగానే ఉంది. రైట్ టైంలో రైట్ మూవీ నా సామి రంగా, ఎందుకంటే ఈ స్టోరీ అనేది 3 రోజులు జరుగుతుంది, భోగి, సంక్రాంతి, కనుమ. ఈ టైంలో తప్పించి ఇంకా నా సామి రంగా ఎప్పుడు రిలీజ్ చేస్తానని థియేటర్ అనిపించదు. సో రైట్ టైంలో రైట్ మూవీ అంటే నా సామి రంగానే. సో విజయ్ బిన్ని బీయింగ్ ఎ డెబ్యూటెంట్, ద వే హీ నేరేటెడ్ ఆల్ ద స్టోరీ అండ్ హీ బ్లెండెడ్ ద క్లారిటీస్ వాస్ ఆసమ్, ఎక్స్ట్రాడినరీగా అనిపించిండే. అండ్ అంటే ఒక రీమేక్ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ ఉన్నది అలాగే ఎమోషన్ క్యారీ చేస్తూ చేయడం చాలా కత్తిమేద సాము లాంటిది. సో ఇట్ హాస్ డన్ ఎ గుడ్ జాబ్ అనిపించింది అండి విజయ్ బిన్ని గారు. నాగార్జున ఎలా చేశారు? ఇందులో ఒక సీన్ ఉంటుంది బ్రో, నాగార్జున అంటే మీకేం గుర్తొస్తుంది? శివ చైన్ లాగే. ఇందులో ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది, సైకిల్ అలా ఇస్తున్నప్పుడు ఇలా చైన్ ఇలా పట్టుకునేది, గూస్ బంప్స్ వస్తారు అంతే. అంటే అది అతికి అది అతికిపోయింది, అలా పెట్టినట్టు అనిపించలేదు. సో న్యాచురల్గా స్టోరీలో బ్లెండ్ అయిపోయింది. ఆ ఒక్క సీన్ చాలు, ఎన్ని సార్లు చూసినా కానీ ఆ ఒక్క సీన్ చాలు, సైకిల్ చైన్తో పట్టుకున్న సీన్ ఎక్స్ట్రానరీ. నాగార్జున గారు వన్ మ్యాన్ ఆర్మీ అండి. అంటే 3 నెలల్లో ఇంత సినిమా ఇంత ఫాస్ట్ గా తీసుకురావడంలో నాగార్జున గారు చేసిన వన్ స్ట్రాంగ్ సీన్ గూస్ బంప్స్ చైన్ సీన్. అంటే అల్లరి నరేష్ గారిది ఇట్ వాస్ అంటే మనకి ఎమోషనల్ గా మన ఇంట్లో ఒక వ్యక్తిగా క్యారీ అయ్యేది అల్లరి నరేష్ గారు అండి. ఈ క్యారెక్టర్ అంజీ క్యారెక్టర్ అల్లరి నరేష్ గారు తప్పించి ఇంకెవరు చేయనట్టుగా అలా మిక్స్ అయిపోయారు. అంటే అన్నదమ్ముల క్యారెక్టర్ అంటే ఆయన చనిపోయినప్పుడు ఈయన చనిపోయినప్పుడు ఉండే క్యాటర్ చేసిన కావచ్చు అంత. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎంఎం కీర్వాణి గారు ఆస్కార్ విన్నర్, మన ఎంఎం కీర్వాణి గారు మ్యూజిక్ వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. యాడెడ్ అడ్వాంటేజ్ సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క ఎమోషనల్ని క్యారీ చేసే విధానం చాలా ఎక్స్ట్రానరీగా చేస్తారు. ఎలా చేశారన్న గుడ్ అండి, అంటే ఆయన వల్లే కదా మొత్తం స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. సో హీ వాజ్ లైక్ ఎ నారేటర్, ఆయనకి మొత్తం చెప్తున్నప్పుడు ఉండేది. అండ్ హర్షికా గారు కావచ్చు, ఇందరు కూడా అంటే అటు అందంతో పాటు అభినయాన్ని కనిపిస్తూ ఒక మంచి గ్లామరస్గా అట్ ద సేమ్ టైం స్టోరీకి ఒక అందాన్ని తెచ్చేలాగా అభినయాన్ని బాగా కనపరిచారు. ఇట్ వాస్ ఎ గుడ్ నారేషన్ బై ఆల్ ద 3 యాక్టర్స్ అండ్ దిస్ పీపుల్. వీళ్ళందరినీ ఒక్క ఫ్రేమ్ లో ఫిట్ చేయడంలో హీ వాస్ సక్సెస్. అంటే ఆల్రెడీ సంక్రాంతి రేస్ లో హనుమాన్ ఉంది, సైంధవ ఉంది, సైంధవ పాటు ఇప్పుడు నా సామి రంగ నిలబడుతుంది. అవును, అదే ప్రజలు చెప్తుండే కదా సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. సో ఈవెన్ ఈగలు వచ్చినా సస్టైన్ అయ్యేదేమో. ఈవెన్ వి ఎంజాయ్ ఆల్ ద మూవీస్. సో ఇప్పుడు దాకా ప్రతి మూవీస్ని మేము చూస్తాం, వి ఎంజాయ్ ఆల్ ద మూవీస్ ఈక్వల్లీ. రేటింగ్ ఎంత ఇస్తారు నా సామి రంగ అన్న? చెప్పండి అన్న, ఎలా ఉంది అన్న నా సామి రంగ మూవీ? ఓకే బ్రో, వన్ టైం వాచ్ అన్న. అంటే ఏ విధంగా అంటే ఏం నచ్చింది? నాగార్జున గారు యాక్టింగ్ అయితే సూపర్ చేశారు, అదో పర్టికులర్ ఉంది. హీరోయిన్ గారు బాగానే చేశారు, అల్లరి నరేష్ గారు బాగానే చేశారు. కానీ సినిమా ఓకే. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది అన్న? ఫైట్ ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ బాగానే ఉన్నాయి. వన్ టైం వాచ్ ఫుల్ చెప్తాను, వన్ టైం వాచ్ ఫుల్. నాకు నచ్చలేదు అంటే స్టోరీ లేదు, అంటే మలయాళం సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా సేమ్ రీమేక్ తీసుకొచ్చారు చేంజ్ చేయకుండా. అక్కడ హిట్ అయింది, మన దగ్గర హిట్ కాలేదని కారణం అండి. అదే కదా, ఇప్పుడు కొన్ని కూరలు ఇక్కడ నచ్చితే వేరే ఊర్లోకి వెళ్తే మనకు అక్కడ నచ్చవు. అని మనకు ఇక్కడ దాంట్లో ఎంఎం కీర్వాణి గారు మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ కొంచెం ప్లస్ సినిమాకి. అంటే డైరెక్టర్ గారు చాలా కొత్తగా ట్రై చేశారు, ఒక 70% వర్కౌట్ అయింది, మిగతా 30% అదే ఓన్లీ ప్లస్ పాయింట్స్. ఆల్రెడీ చూసినట్టే ఎప్పుడో ప్లస్ పాయింట్స్ అంటే ప్లస్. అదే మన నాగార్జున గారు యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది, డ్యాన్స్ కూడా బాగా. ఆల్రెడీ ఆ డైరెక్టర్ గారు కొరియోగ్రాఫర్ కాబట్టి డ్యాన్స్ బాగా ఎక్సలెంట్ చేయాలి. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ స్టోరీ లేదు కొంచెం. అల్లరి నరేష్ గారు ఎమోషనల్, అల్లరి నరేష్ గారు ఎమోషనల్ అయితే కంపల్సరీ కొంచెం మనసుకి హత్తుకుంటుంది. రాజ్ తరుణ్ కూడా అంటే ఈ సినిమా ఏదో నార్మల్ ఉంది బ్రో. అది 3/5/3 సినిమా ఎలా ఉందండి? సినిమా ఎలా ఉంది సార్? సినిమా నా సినిమా ఎలా ఉందా? సినిమా ఎలా ఉందా? సినిమా సినిమా ఎలా ఉంది నా సామి రంగ? నాగార్జున గారు ఎలా చేశారు? నాగార్జున గారు ఎలా చేశారు అన్న? నా సామి రంగ మూవీ ఎలా అనిపించింది? బాగుందా? బాగాలేదా? మూవీ ఎలా చాలా బాగుంది.
ఎమర్జెన్సీ అల్లరి నరేష్ ఎమర్జెన్సీ 10 కు 10 ఇయర్స్ 5.5 ఇస్తాం రేటింగ్ సూపర్ 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 బోర్ కొట్టే సినిమా కాదు ఇది ప్రతి సినిమా బాగుంది ప్రతి డైలాగ్ ప్రతి యాక్షన్ అన్ని డైరెక్షన్ ఎలా అనిపించింది అన్ని ట్విస్ట్ సూపర్ విజయబిలి డాన్స్ అయితే సూపర్ నాగార్జున స్టైల్ మన్మధుడు తర్వాత మన్మధుడు మళ్ళీ అట్లా ఉంది డాన్స్ ఎలా ఉందన్న మూవీ.